ఇతనే లూసే వచ్చినట్టు పనిచేస్తే తప్ప కొత్త ధనం ఉండదు. అందువల్ల మీకు ఇదంతా కూడా మీరు ఎదగడానికి ప్రజలను నడిపించడానికి దోహదపడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రెండవది, నేను ఎక్కడికి పోయినా ఒక రెండు విషయాల పట్ల ఎప్పుడు అడుగుతూ ఉన్నారు. అలా ప్రస్తుత పరిస్థితి మన కర్తవ్యాలు, రాజకీయ పార్టీగా ఒకటే ఆశ ఉంటుంది, సోషల్ ఆర్గనైజేషన్స్కి దాని పర్స్పెక్టివ్ వ్యూ వేరు, పొలిటికల్ పార్టీకి ఉండేటువంటి వ్యూ వేరు. రాజకీయ పార్టీ ప్రజలకు నాయకత్వం వహించడమే కాకుండా మనం ఈ వ్యవస్థని డ్రైవ్ చేసేంత మనం ఉంటాం, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీటీలుగా, జెడ్పీటీసీలుగా, సింగిల్ విండో చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, యూత్ సంఘాల అధ్యక్షులుగా, రకరకాల పోస్టులు ఉంటాయి. అవన్నిట్లో మనం ఎన్నికై పరిపాలించేటువంటి స్థాయికి, దాన్ని నియంత్రించే స్థాయికి, దాన్ని ఎన్క్రిప్ట్ చేసి ప్రజలకు గొప్ప ఫలితాలు అందించే స్థాయికి పొలిటికల్ పార్టీ ఉంటుంది. ఆ స్థాయికి ఎదగాలి. మనం 30-40 ఏళ్ళ కాలంలో ఎప్పుడు కూడా మనకు మనంగా నిలబడి, మనకు మనంగా గెలిచి ప్రజలకు నాయకత్వం వహించినటువంటి చరిత్ర పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ లేదు. మన గురించి చాలా రోజుల క్రితం కమ్యూనిస్టు పార్టీలాగా భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళు ఓట్లు వచ్చినా రాకపోయినా, గెలిచినా గెలవకపోయినా ప్రజల మధ్యనే ఉంటారు, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటున్నటువంటి కాన్సెప్ట్ ఉండే. ఆ తదుపరి నరేంద్ర మోడీ గారు గుజరాత్లో 15 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉండి అక్కడి ప్రజల మన్ననలు పొంది ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిన తర్వాత ఆ అభివృద్ధిని దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయాలంటే ఒక ఆలోచనతో, ఆశయంతో భారతీయ జనతా పార్టీగా 2014 ఎన్నికల ముందు వాళ్ళని ప్రధానమంత్రిగా మనం ఎక్స్పోజ్ చేసుకొని, డిక్లేర్ చేసుకొని భారత ప్రజల ముందు మనం నిలబెడితే గొప్ప మెజారిటీ మనకు గెలిపించి ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందించిన దేశం భారతదేశం. కూడా సెకండ్ టైం వచ్చినప్పటికీ ఎవరి ప్రమేయం లేకుండానే మొట్టమొదటి కూడా కొంచెం తేలిక, ఎందుకంటే ఆ పార్టీ మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ, ప్రజలలో ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి చులకన భావన, రకరకాల కారణాల వల్ల అప్పుడు మనం ఓట్లు సంపాదించడం, గెలవడం అనేది కొంత తేలిక. కానీ 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత భారత ప్రజలకు 2 నిర్ణయాలకు వచ్చింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం క్షేమంగా ఉంటుందని, భద్రంగా ఉంటుందని, అవినీతి లేని, దోపిడీ లేని ఒక స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని, ప్రపంచ చిత్రపటం మీద భారతదేశ ఔన్నత్యం, భారతదేశ గౌరవం గొప్ప నిలబెట్టేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ప్రజానీకం అంతా కూడా పదురుకున్నట్టుగానే, చెప్పుకున్నట్టుగానే 303 ఎంపీ సీట్లు ఇచ్చి మళ్ళీ పట్టం కట్టింది భారత ప్రజానీకం. ఇవాళ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పార్టీగా, శక్తివంతమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి దేశం కూడా ఇవాళ భారతదేశం, నరేంద్ర మోడీ గారు. మనం దాదాపు 16-17 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ ఉన్న పరిస్థితిలో నరేంద్ర మోడీ గారికి దిగుటైనటువంటి
ఓటు నిలవగలిగేటువంటి స్థాయిలో ఎవరు లేరు అనేటువంటి పరిస్థితులు ఉన్నది. వల్ల నేను ఒక చట్టం చేసిన దాన్ని ఆచరించాల్సిందే. మన ఊళ్ళో చూస్తూ ఉంటాం, ఏ నేను సర్పంచ్ చెప్తున్నా అని చెప్పి తీసుకొస్తూ ఉంటాడు. నాకు వ్యతిరేకంగా మాట్లాడతావు అంటాడు సర్పంచ్. నేను ఆర్డర్ ఇస్తున్నా అని చెప్పి మాట్లాడతాను, ఏ కానీ తీసుకొచ్చి లోపల పెట్టాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఆర్డర్ ఇస్తా అంటాడు. మీరు దిష్టిబోధాలు పెడతారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు నా దిష్టిబోధాలు పెడతారు, ఈ భాష మాట్లాడదు. కానీ భారత ప్రధానమంత్రిగా ఉండి, భారత ప్రధానమంత్రిగా ఉండి నేను ఏ నిర్ణయం తీసుకొని భారతదేశంగా ముందు పెట్టిందో దాన్ని కనిపించలేకపోయినా, ఒప్పించలేకపోయినా, మెప్పించలేకపోయినా, అది మంచిదే కావచ్చు కాక, కొన్ని ఒప్పించలేకపోయినా, ఒప్పించలేని ఈ చట్టాలని మనం పెట్టుకొని వాళ్ళ ఆగ్రహానికి గురి కావద్దని చెప్పి బేజారవ్వకుండా ఆ చట్టాలను తానే పెట్టి, తానే క్యాబినెట్ మళ్ళీపెట్టి దాన్ని వాపస్ తీసుకొని పార్లమెంట్లో ఆమోదం చేసినట్టు మొట్టమొదటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు. రెండవది, నాకు తెలిసి కుటుంబ పరిపాలన తర్వాత మరీ ముఖ్యంగా నేను చాలాసార్లు అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాను ప్రభాకర్ గారు మాతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి. అన్నిటికీ మెరిట్ ఉంటుంది. ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఒక మెరిట్ కావాలి, ఇంజనీరింగ్లో మెడికల్ సీట్లో పొందాలంటే కూడా మెరిట్ కావాలి, దేనికైనా మెరిట్ ఉంటుంది. రాజకీయాలకు కూడా మెరిట్ ఉండాలి, రాజకీయాలకు కూడా మెరిట్ ఉండాలి. మెరిట్ అంటే అర్థం ఏంటి? భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, ప్రపంచంలో ఏ దేశానికి లేని గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయుడు అంబేద్కర్ అని మనం చెప్పుకుంటాం. ఎందుకు? నాకు తెలిసి ప్రపంచంలో ఈ గోడ మీద ఎన్ని కులాలు కలిగిన దేశం, ఎన్ని మతాలు కలిగిన దేశం, ఎన్ని భాషలు కలిగిన దేశం, ఎన్ని సాంప్రదాయాలు కలిగిన దేశం ఎక్కడ లేదు, ఇన్ని వైవిధ్యాలు కూడిన దేశం ఎక్కడ లేదు. అందుకని మనం భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి మనం మాట్లాడుకుంటాం.